ప్రస్తుతం సజ్జల మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు వాళ్ళంటే సరే ఇంట్లో వాళ్ళు అనుకుందాం అనుకుంటే ఇది వచ్చింది. అంటే వీళ్ళ దాంట్లో కూడా రాజకీయాలే ఉన్నాయనుకోవడానికి బాగా అనిపించడం ఏంటంటే ముగ్గురు ఒకే ఇవి పెడతారు. ఈమెమో హస్బెండ్స్ లైఫ్ థ్రెట్ అంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు ఇద్దరు. నెల క్రితం ఏమో అంతా బాగుంది, ఇంకా ఎన్నాళ్ళైనా అంతకుముందు అయితే ఎన్ని కిలోమీటర్లైనా నడవగలిగిన యువకుడు అన్నారు. జైల్లో పడగానే 73 ఏళ్ళ వృద్ధుడు అన్నారు. అప్పుడు కూడా ఆమె భువనేశ్వర్ గారు లోపలికి వెళ్ళి వచ్చి బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన, హెల్దీగా, దేనైనా నేను ఇది చేయగలనని ఆయన అన్నారు అన్నారు. అప్పటి నుంచి వీళ్ళు చెప్తున్న రీజన్స్ అన్నీ కూడా స్కిన్ డిసీజెస్, స్కిన్ ర్యాషెస్, అలర్జీస్ చెప్తారు. కానీ వాటి వల్ల జరగబోయే తీవ్ర పరిణామాలు ఏంటి ఆరోగ్యపరంగా అంటే ప్రాణమే పోతుంది అంటారు. దాని మీద విజృంభించి ఈరోజు ఇప్పటికే జరుగుతున్నాయి. సరే ఎందుకైనా మంచిదని వాళ్ళ అఫీషియల్స్లో ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఎవరైనా నేరారోపణకు గురై కోర్టు నేరం జరిగిందని ప్రైమాఫేసి సాక్ష్యం ఉందని చెప్పి రిమాండ్కి పంపుతారు, లేదా శిక్ష పడిన తర్వాత ఖైదుగా అన్నా ఉంటారు. వీళ్ళ తొలి దీంట్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు, బట్ ఖైదీ చేసింది తప్పు అనే ఆధారాలతో పెట్టారని కోర్టు కూడా ధృవీకరించుకున్నాక పంపిన జైలుకు పంపితే సంజాయిషి ఇవ్వడము, ఇబ్బంది పడడము, సిగ్గుపడము మిగిలిన అందరికి అప్లై అయ్యేవి పొలిటీషియన్కి అప్లై అవుతాయి. దాంతోపాటు సెక్యూరిటీ ఇది ఉందంటే దానికి సంబంధించి ఇవ్వాల్సింది వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు అయినా అవుతుంది, ఇంకొకరు వచ్చినా వస్తుంది. మిగిలిన ప్రిజనర్స్ మనుషులు కదా. ఒకవేళ రాజమండ్రిలో ఉక్క పెడితే దానివల్ల టెంపరేచర్లు పెరిగితే ఖచ్చితంగా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. సరే వాళ్ళ లైటర్ ఇదేదైనా క్లాతింగ్ ఉంటుందేమో, మరి ఈయనకేదో ఏ కారణం వల్ల ఈయన చొక్కా విప్పడు కంప్లీట్ కూల్ వేసుకొని అట్లే ఉన్నారేమో తెలియదు. దానివల్ల కొంచెం ఎక్కువ ఉండొచ్చు హ్యూమిడిటీ, దాని మీద ఇదైనందువల్ల కావచ్చు. పోనీ అక్కడికి నిజంగా ఉన్నంతలో బెస్ట్ పాజిబుల్ ఇవి కోర్టు కూడా చెప్పకముందే జైలు అథారిటీస్ ఫర్దర్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ వల్ల ప్రొవైడ్ చేశారు. అవసరం లేనివి ఎందుకు బ్యారక్ మొత్తం ఎందుకు ఖాళీ చేసి పెట్టాలండి? ఆ స్నేహ బ్యారక్ ఏదో ఈయన కోసం ప్రత్యేకంగా పూర్తి పెట్టారు, ఎందుకు పెడతారు? అలాగే డాక్టర్లను పూర్తి 24/7 అటెన్షన్లో పెట్టారు, ఎందుకు పెడతారు వేరే వాళ్ళకు? అలాగే ఫుడ్ మీ ఇంటి దగ్గర నుంచే కోర్టు అడిగి అబ్జెక్షన్ చెప్పలే తప్పకుండా తీసుకోమన్నారు. నువ్వు వెయిట్ లాస్ అయితే నువ్వు పెట్టిన ఫుడ్లో ఏం పెడుతున్నావో మరి, అది కూడా డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని అది కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఏదన్నా కలిపి స్వల్పం అనారోగ్యం వచ్చేటివి, ఇదంతా తీవ్ర అనారోగ్యం అని చెప్పి బయటికి తీసుకొచ్చేసి ఇచ్చేస్తారేమో అనే ఉద్దేశంతో అది కూడా అలా.